ఆదామా అనగానే మా నాన్న పాట గుర్తొచ్చింది నాన్నగారు పాడుతూ ఉంటాడు ఆదామా ఓ ఆదామా చక్కని కుమారాన్ని వెక్కడున్నావు హలే లూయా ఇప్పుడు కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు ఏమని అయ్యా ఒకసారి నేను చూడాలి నాన్న ఫాదర్ ఒక్కసారి నీ ముఖ దర్శనం చేయాలి నీ స్వరం వినాలని ఆరాట పడుతున్నానయ్యా నీ ముఖాన్ని మరుగు చేసుకోవద్దు నా దగ్గరికి దిగిరాయ్యా పరలోకాన్ని విడిచిరాయా సింహాసనాన్ని విడిచిరాయా ఒక విషయం చెప్పన అక్కడ తండ్రి పిలిస్తే కుమారుడు తండ్రి ఎదుటికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కుమారుడు పిలిస్తే కుమారుడు ఎదుటికి తండ్రి రావడానికి ఇష్టపడని పరిస్థితి హలో కుమారుడు పిలుస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు తండ్రి మాత్రం రావడానికి ఇష్టపడడం అంగీకరించడం లేదు ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది తండ్రి కుమారుల అనుబంధం ఎలా ఉంది దేవునితో నీకున్న సంబంధం బాంధవ్యం కంటిన్యూ అవుతుందా కుమారుడుగానే ఉన్నావా విరోధిగా ఉన్నావా కుమారుడుగానే ఉన్నావా ముభావంగా ఉన్నావా పిలవగానే వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీవు పిలవగానే ఆయన రావడానికి ఎరుతున్నాడా అయ్యా టైం చెప్పయ్యా సమయం చెప్పయ్యా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను బాబు నీవెప్పుడు అయ్యా 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 మీరు గమనించండి ఆ నూట ఒకటవ కీర్తన మొత్తం నూట ఒకటవ కీర్తన మొత్తం కూడా ప్రతి లైను కూడా ఒక్కొక్క తీర్మానం అండి ఒక్కొక్క లైను ఒక్కొక్క తీర్మానం హలో లూయా తొంభై ఒకటవ కీర్తన మొత్తం వాగ్దానాలే ప్రతి లైను వాగ్దానమే ఈ నూట ఒకటవ కీర్తన మొత్తం ఒక సమర్పణ కీర్తన ఒక ప్రతిష్ఠతతో కూడిన కీర్తన ఒక తీర్మానంతో కూడిన కీర్తన అయ్యా ప్లీజ్ ఇక మీదట నిర్దోష మార్గాన వివేకంగా నడుచుకుంటానయ్యా నా ఇంట్లో నేను యథార్థ హృదయంతో నడుచుకుంటానయ్యా ప్లీజ్ ఎప్పుడొస్తావు చెప్పయ్యా అయ్యా ఆడుతున్నాడు ఇక అబద్ధములాడేవాడు నా ఇంట్లో ఉన్నాడయ్యా నివసింపకూడదు నా కన్నులు ఎదుట నిలవకూడదు మోసం చేసేవాడు నా ఇంట్లో నివసింపకూడదు తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సమరిస్తాను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహించను నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం అవి నాకు అంటనియను మూర్ఖ చిత్తుడు నా నుండి తొలగిపోవాలి దౌష్ట్యాన్ని నేను అనుసరింపను గట్టి ఒకళ్ళు చెప్పండి నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారకులు అవుతారయ్యా పట్టణములో నుండి పాపము చేయి వారందరినీ నిర్మూలము చేయుడికి దేశమందు భక్తిహీనులందరినీ అమాట మాట లాస్ట్ మాట లాస్ట్ మాట చదవండి లాస్ట్ మాట ప్రతి ఉదయమున గట్టిగా గట్టి చెప్పండి చేతులెత్తి ఊపుతూ స్వరం ఎత్తి చూపండి ప్రతి ఉదయాన్నే ఈ తీర్మానాలన్నీ అమల్లోకి తీసుకుంటానయ్యా హలో ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ అయ్యా ఈ తీర్మానం నెలకు ఒకసారి కదయ్యా ప్రతి ఉదయమున అంటే చెప్పకనే చెప్తున్నాడు నేను చూడాలని ఆశతో ఉన్నానయ్యా నీ ముఖ దర్శనం చేయాలి నీ స్వరం వినాలని అయ్యా ఆరాట పడుతున్నాను బాబు అందుకనే నా దినచర్యని తీర్మానంతో ప్రారంభిస్తానయ్యా నా దినచర్యని సమర్పణతో ప్రారంభిస్తానయ్యా హలోయ నిజంగా గనుక ఈ కీర్తనలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వగలిగితే దేవునితో నీకు ఎంత అనుబంధం ఏర్పడిద్దో ప్రతిరోజు పొద్దున్నే సీపరితో మొదలు పెడతానయ్యా ప్రతిరోజు బెడ్డు కాఫీతో బెడ్ టీతోయ దేనితో మొదలు పెడతా మీరు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రతి విశ్వాసి ప్రతి ఉదయాన్న మోకరిల్లి ప్రవ్వా గడిచిన దినమంతా క్షేమాన్నిచ్చావు స్తోత్రం నా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించావు వందనాలు నా ఆయుష్ను పొడిగించావు నా జీవాన్ని కృపలో దాచావు నీకు వందనాలని ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అయ్యా నన్ను బ్రతికించావు కదా ఈరోజంతా నమ్మకంగా బ్రతుకుతానయ్యా మోసం కనబడనివ్వను అబద్ధం కనబడనివ్వను నిర్దోష మార్గంలో నేను ఉంటాను నిర్దోష మార్గంలో నడిచేవారే నాకు పరిచారకులుగా ఉండనిస్తానయ్యా హలో ప్రతి ఉదయం దేనితో మొదలవ్వాలి ఒక తీర్మానంతో మొదలు పెట్టండి మీ దైనందిన జీవితం విప్లవాత్మకంగా మారిపోద్దండి యస్ ఒక సమర్పణతో మొదలు పెట్టండి మీ కుటుంబంలో ఏదో తెలియని ఆనందం ఒకటి మిమ్మల్ని పరిపాలిస్తుంది ఈ మాటలు చెప్తా ఉంటేనే నా హృదయం ఉప్పొంగిపోతూ ఉంది హలో నిజంగా నువ్వు ఈ నూట ఒకటవ కీర్తన ఎదురు పెట్టుకొని ఏమని దావిదు తీర్మానాలు నీ తీర్మానాలుగా మలుచుకొని ఏమని ప్రతి ఉదయం నీ సమర్పించుకో ప్రతిష్ఠ చేసుకో తీర్మానం చేసుకో నువ్వు బయలుదేరు అబ్బా ఇక ఆ రోజంతా ఆశీర్వాదమే ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు నేను రెండు మాటలు చెప్పాను ఒకటి తండ్రి పిలిస్తే కొడుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు తండ్రి ఎదుటికి వెళ్ళలేని స్థితిలో ఇక్కడ కుమారుడు పిలుస్తున్నాడు ఆ తండ్రి రావడానికి ఇష్టపడటం లేదు